ఫ్రెండ్స్, ఈరోజు మనం కఠోపనిషత్ 4వ భాగాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ అందరికీ అందిస్తున్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. మన లోపల ఇద్దరున్నారు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. ఒకడేమో కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉన్నాడు, ఇంకొకడేమో వాటిని చూస్తూ ఉన్నాడు. దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏం చేస్తుందంటే, ప్రతిరోజు అలా ఎగిరిపోతా ఉంది, ఎక్కడికంటే అడగపోతా ఉంది, రకరకాల పండ్లు తెచ్చుకుంటుంది, తింటా ఉంది, రకరకాల కార్యక్రమాలను చేసుకుంటూ ఉంది. అది ఇంకొక పక్షి ఇదంతటినీ చూస్తూ ఉంది. మరి ఈ పక్షి, ఇలా తిరిగేటువంటి పక్షి ఏం చేసిందంటే, ఒకరోజు తిరుగుతూ ఇప్పుడే నేను అన్ని దగ్గరలకి తిరుగుతున్నాను, అన్ని పండ్లు తెచ్చుకొని తింటున్నాను, రకరకాల పనులన్నీ చేస్తున్నాను, వాటి తాలూకు ఫలితాలు పొందుతూ ఉన్నాను, మరి ఇది ఇక్కడే ఉంది, ఇది ఏంది, ఇది ఆ పక్షి ఏంది అక్కడ ఉండేది అనని దాన్ని చూడాలని ఒకరోజు దాని దగ్గరికి వెళ్ళింది. దాని దగ్గరికి వెళితే అక్కడ ఉండేటువంటి పక్షి సేమ్ ఈ పక్షిలాగే ఉంది. ఒరే, అక్కడుండేది నేనే కదా, ఇక్కడ తిరిగేది కూడా నేనే కదా అని అప్పుడు దీనికి జ్ఞానోదయం కలిగింది. ఓ, అక్కడుండేది నేనే, తిరిగేది కూడా నేనే, రెండూ ఒకటే అనేటువంటి సత్యము తెలుసుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రతి వ్యక్తిలోనూ ఇద్దరు ఉంటాడు. వాడు కర్మలు చేస్తూ, కర్మలు అనుభవిస్తూ, కర్మఫలాలు పొందుతూ ఒకడుంటాడు, ఇంకొకడు సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు అన్నింటినీ చూస్తూ ఉంటాడు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మహాత్ములు. ఎవరైతే 3 సార్లు నచికేత యాగము చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అతన్ని చెప్పాడు, నచికేత యాగాన్ని చేసినటువంటి వాళ్ళు మహాత్ములు, తదాత్మయోగము చెందినటువంటి వాళ్ళు, వాళ్ళు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోగలరు అని చెప్తున్నారు. జీవితాన్ని ఒక రథ ప్రయాణంతో ఇక్కడ వర్ణిస్తాడు యమధర్మరాజు. ఇదందరము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలనుకున్నారు. ఈ శరీరము రథము. శరీరం ఏంది? రథము. ఆత్మ రథికుడు. బుద్ధి సారథి. మరి మనస్సు కళ్యము. మనస్సు ఏంది? కళ్యము. ఆ రథానికి కట్టినటువంటి 5 అశ్వాలు పంచ ఇంద్రియాలు. మరి ఆ రథము ప్రయాణించేటువంటి మార్గము, రోడ్ ఏదైతే ఉందో అది విషయ వస్తువు. అంటే ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుర్రాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఏటి వైపు పరిగెడుతున్నాయి అనంటే విషయ వస్తువుల వైపు పరిగెడుతూ ఉన్నాయి. విషయ వస్తువులు చెప్పాను, శబ్ద స్పర్శ రసగంధ రూపాల వైపు ఎప్పుడూ ఈ 5 ఇంద్రియాలు పరిగెడుతూనే ఉంటాయి. మరి ఆ పరిగెట్టేటువంటి గుర్రాలకి అర్థమైందా? కళ్యము అనేటువంటి మనస్సు ఉంటుంది. ఆ వేసినటువంటి కళ్యమే మనస్సు. అంటే ఆ ఇంద్రియాలకి మనము కళ్యము వేయాలి. ఇంద్రియాలను ఆపాలంటే మనస్సును పట్టుకోవాలి మనం. ఇంద్రియాలను పట్టుకుంటే ఏమి చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలను పట్టుకుంటే ఏమీ చేయలేము. ఎందుకంటే ఇంద్రియాలకి ఏమిచ్చినా సరే వాటి తపన చల్లారదు. ఏదైనా ఇవ్వండి. మీకు యయాతి మహారాజు చెప్పానా మొన్న స్టోరీ? చెప్పలేదు. యయాతి మహారాజు ఈయన గొప్ప రాజు. రాజ్యభోగాలన్నీ ఉన్నాయి. అన్నింటినీ అనుభవిస్తూ ఉన్నాడు. తనకు కావలసినటువంటి కోరికలన్నీ తీర్చుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో తన శరీరము కుసించిపోతూ ఉంది. వార్ధక్యము వస్తూ ఉంది. ముసలితనం వస్తూ ఉంది. ఒకరోజు
వాళ్ళ యొక్క గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, స్వామి నాకు ఇంకా కోరికలు తీరల, కోరికలు ఇంకా తీరలేదు, నాకు ఇంకా తీర్చుకోవాలని ఉంది, మరి నా యవ్వనం అయిపోతూ ఉంది, శరీరము ముసలితనం వచ్చేస్తూ ఉంది, మరి ముసలితనంలో నేను ఎలా ఈ భోగాలు అనుభవించేది, కాబట్టి నాకు మరి ఒక యవ్వనము కావాలి, నాకు ప్రసాదించండి అని అడుగు. ఆయన, మరి ఒక యవ్వనం ఇవ్వాలంటే నువ్వు మరొక జన్మ తీసుకోవాలి, ఆ జన్మలో ఇవన్నీ ఉంటాయో ఉండవో తెలియదు, నీ కర్మఫలాలు ఎలా ఉంటే అలా ఆ జన్మ ఉంటుంది, మరి అలాంటప్పుడు అది నా చేతుల్లో లేదు, నీకు జన్మనిచ్చేటువంటి శక్తి నాకు లేదు, అలాంటి జన్మ ఇచ్చే శక్తి నాకు లేదు, కాబట్టి నా చేతుల్లో ఉండేటువంటిది ఒకటి చేస్తా, ఏంటేనంటే నీవు వెళ్ళి ఎవరినైనా యవ్వనంలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకొని రా నా దగ్గరికి, వాడి యవ్వనం నీకు ఇప్పిస్తా, నీ ముసలితనము వాళ్ళకి ఇస్తా, ఈ పని అయితే నేను చేస్తాను అని అన్నాడు. అబ్బో ఎవరు వస్తారు, ఇంటికి వెళ్ళి దుఃఖిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, నేను ఎలా ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఇన్ని రాజభోగాలు అనుభవించకుండా నేను. అప్పుడు తన కొడుకు నాన్న బాధపడుతుంటే చూస్తాడు. ఏంటి నాన్నగారు ఎందుకు బాధపడుతున్నారు అని అడిగితే ఈ జరిగినటువంటి వృత్తాంతం అంతా కొడుక్కి చెప్తాడు, ఇలా జరిగింది నాన్న. అప్పుడు కొడుకు ఏం చెప్తాడంటే, నాన్న నేను వస్తా ముందుకు, నీకంటే అంటే నీ యొక్క రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది, తండ్రి ఆనందంగా ఉంటే చూడ చూసేటువంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది, కాబట్టి నా యవ్వనాన్ని నీకు ఇస్తాను, హోదం ప్రధానం. అప్పుడు కొడుకును తీసుకొని ఋషి దగ్గరికి వెళ్ళి, గురువుగారి దగ్గరికి వెళ్ళి కొడుకు యవ్వనాన్ని తీసుకుంటాడు మహారాజు. మళ్ళా వచ్చి మళ్ళా భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు, మళ్ళా శరీరము కుసించిపోతూ ఉంది, మళ్ళా శరీరము ముసలితనము వచ్చేసి, ఇంకా మళ్ళా ఎవరు ఇస్తారు, ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేదు. అప్పుడు ఆయన ప్రపంచానికి ఒక సత్యాన్ని చెప్తాడు, రెండు యవ్వనాలు అనుభవించినటువంటి నేను ఈ విషయాన్ని చెప్తున్నా వినండి, ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో, వాటిని తీర్చడము వల్ల, వాటిని తీర్చడము వల్ల మనము ఆనందంగా ఉండగలము అని ఎవరైనా అనుకుంటే, వాటిని తీరుస్తూ పోతుంటే ఆనందం మనకు వస్తుంది అని అనుకుంటే అదంతా ఒత్తి మాటలు, అగ్నికి ఆజ్యము తోడైనట్టు అది విపరీతంగా పెరుగుతాయే కానీ అవి తగ్గేటివి కానీ కాదు. ఈ విషయాన్ని రెండు జన్మలను రెండు యవ్వనాలు అనుభవించిన నేను చెప్తున్నా వినండి అని చెప్పాడు లోకాన్ని. అదే సో ఇంద్రియాలని అణచడము మన చేతుల్లో లేదు, కష్టము, కాబట్టి వాటికి మూలమైనటువంటి మనస్సుని మనం పట్టియాలి, ఆ మనస్సు అనేటువంటి కళ్యాణ్ణి మన చేతిలో పట్టుకోవాలి. ఈ మనస్సు అనేటువంటి కళ్యాణ్ణి మన చేతుల్లో పట్టుకోవాలి అని అంటే అర్థమైందా, ఆ రది రథ సారథి కరెక్ట్గా ఉండాలి, బుద్ధి వికసించిన వాడు అయి ఉండాలి, రథము తోలేటువంటి వ్యక్తి బుద్ధి ఏదైతే ఉందో అది వికసించి ఉంటే అప్పుడు మనస్సు వాడి అదుపు లేకొస్తుంది. బుద్ధిహీనుడయ్యాడనుకో అప్పుడేమవుతుంది, మనస్సు చేతిలోకి వీడెళ్తాడు, అదేందా మనస్సు ఇంద్రియాల చేతిలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు గుర్రం ఎట్ట పడితే అటు పరిగేసి ఉండదు, రథం ఎట్ట పడితే అటు వెళ్తూ ఉంటుంది, ఎందుకని బుద్ధి సరిగా లేడు కదా. ఒక్కొక్కసారి మనకు కూడా ఒక పని చేస్తున్నావు అనుకో, ఈ పని చేయబాకు, ఇది తప్పు అని బుద్ధి గైడ్ చేస్తుంటుంది మనల్ని, కానీ మనసు అని మనసు ఏం చేస్తుంది, వాటి పోయి పరిగెడతా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు బుద్ధి మాట వినలేదో వాడికి శక్తి లేదని అర్థం, వాడు మనసు చేతులు ఇరుక్కున్నాడని అర్థం. అర్థమైందా, ఎవరి మనస్సు అయితే బుద్ధి మాట వింటుందో వాడు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. అందుకనే బుద్ధి వికసించాలి, ఆ బుద్ధి వికాసము కోసమే మనం ధ్యానం చేస్తున్నాం ఇక్కడ, ఆ జ్ఞానోదయం కోసమే ఈ ధ్యానోదయం అంతా కూడా, అంతే ఇంకేం లేదు అక్కడ. సో కాబట్టి ఆ సారథి మనము గట్టివాడై ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి, బుద్ధి వికసించిన వాడై ఉండాలి, అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ మనస్సు అనే కళ్యం చేత ఇంద్రియాలని వశము. మరి ఇవి చేసేటువంటి పనులన్నీ
ఈయన రథంలో కూర్చొని చూస్తూ ఉంటాడు, అంతే ఈయన పని. ఈయన పని ఈయన ఏమి చెప్పడు, ఏమి చెప్పడు. ఈయన నువ్వు అట్ట పోవని కానీ ఇట్లా పోవని కానీ ఆయనకి ఏం పనిలే. ఎందుకంటే నువ్వు సినిమాలకు పోతే ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తుంటే ఈయన లోపల అనుభూతి చెందుతూ ఉంటాడు. ఆహా శబాష్, నువ్వు ఐస్ క్రీమ్ తింటుంటే ఐస్ క్రీమ్ పో, సినిమా హాల్కి పో, క్లబ్కు పో, డ్యాన్స్కు పో, నువ్వు ఎక్కడికైనా పో, నీ ఇష్టం. ఇక అమ్మని చూస్తూ ఉంటాడు ఇక రథంలో చేరి అన్నిటికీ పోయి మళ్ళీ ఈ రథానికి గాట్లు పడి అర్థమైందా, రా డాక్టర్లు సూదులు వేస్తూ ఎక్కిస్తూ సెలైన్లు ఎక్కిస్తూ ఉంటే కూడా అప్పుడు చూస్తూ ఉంటాడు, అప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది బుద్ధి మాత్రమే. వాడి బుద్ధి వికసించి ఒరే మనం ఆ రోజు అక్కడికి పోకుండా ఉంటే ఈరోజు ఈ సుఖ లేదు కదా అని బుద్ధి వికసించాలి, వీడికి వికసించాలి. సో కాబట్టి ఈ జీవితాన్ని, మన యొక్క జీవితాన్ని రథముతో, రథ ప్రయాణంతో పోల్చి చెప్తాడు యమధర్మరాజు నచికేతుడికి. ఎవరు జాగృతి చెందని వాడు, అదుపు తప్పిన మనస్సు గలవాడు, అతడికి అతడి ఇంద్రియాలు సారథికి అదుపులో లేని గుర్రాల వలె వశిమి తప్పిపోతాయి. జాగృతి లేనటువంటి వాడు, నిరంతరము ఎరుకలో లేనటువంటి వాడు, అందుకనే ఎరుక అనేటువంటి పదం. నీ ఇంద్రియాలు నీ వశమవ్వాలంటే నువ్వు నిరంతరము కాన్షియస్గా ఉండాలి, ఎరుకుతూ ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఎప్పుడు ఎరుకుతూ ఉంటాడో వాడి ఇంద్రియాలు వాడి అదుపులో ఉంటాయి, వాడి మనసు వాడి అదుపులో ఉంటుంది. అలా లేనివాడు మనసు వశమైపోతాడు, దాని వశమైపోతాడు అని. ఎవరు జాగృతి చెందని వాడు, అదుపులో లేని మనస్సు గలవాడు, పావన రాహితుడుగా ఉంటున్నాడు, అతడు భగవత్ స్థితిని పొందడు, ప్రాపంచికతతో నశించిపోతాడు. అదుపు లేని మనసు లేనివాడు ఎప్పుడూ కూడా ప్రాపంచికతను ఇష్టపడుతూ ఉంటాడు, ప్రాపంచికత వైపే పరిగెడుతూ ఉంటాడు. సో వీడు అధోగతి పాలైపోతాడు. ఎవరైతే ప్రాపంచికత వెంబడి పాకులాడుతూ ఉంటాడో గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాపంచికతే జీవితము, అంతకంటే లేనే లేదు, వేరే జీవితం లేదు, వేరే లోకాలు లేవు, అర్థమైందా, వేరే మనుషులు లేరు. నా భార్య, నా సంసారము, నా సుఖము, నా ఆస్తులు, నా బిడ్డలు, ఇంకో మనుషులు లేరు, ఇంకో ప్రపంచం లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాడు ఏమైపోతాడు, శోక సముద్రంలో మునిగి ఓడుకొని పోతాడంటే. కాబట్టి ప్రాపంచికత కంటే ఇంకొక గొప్పది ఉంది అనే తెలుసుకోవాలి, ఉంది. సో దానికోసం ఎవరైతే పారుకాడతాడో వాడు నిత్యం ఆనందంలో ఉంటాడు. ఎవడు జాగృతి చెందిన సారథితోనూ, కళ్యమైన మనస్సును చక్కగా పట్టుకున్నవాడుగాను ఉంటున్నాడో అతడే గమ్యాన్ని చేరుకుంటాడు, అది భగవంతుని పరమపదము. రెండూ ఉండాలి, బుద్ధి వికసించే ఉండాలి, మనస్సుని అదుపులో పెట్టుకొని ఉండాలి. మనస్సు అనే కళ్యము అదుపులో ఉండాలి, మనస్సు అనే కళ్యం అదుపులో ఉండాలంటే బుద్ధి వికసించి ఉండాలి. వాడు జీవితం మాత్రమే అద్భుతమైనటువంటి గమ్యానికి, ఆ భగవంతుని యొక్క స్థితికి చేరుకుంటుంది, లేదంటే చేరుకోదు. సో మనందరి ప్రయాణ లక్ష్యము ఏంటంటే, మనందరం ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇక్కడ. ఏంటి లక్ష్యము? ఆత్మని చేరుకోవడం, ఆ భగవంతుని యొక్క స్థితికి మనం అందరం చేరుకోవడం, ఇదే మన లక్ష్యం, ఇదే మన లక్ష్యం. సో ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క ప్రయాణంలో రకరకాలైనటువంటి అనుభవాలు, రకరకాలైనటువంటి ముళ్ళకంపలు, అర్థమైందా, అన్నీ వస్తుంటాయి. పువ్వులు, ముళ్ళకంపలు అన్నీ వస్తుంటాయి. మనం ఏం చేయాలి? వాటిని పక్కకి పెట్టుకుంటూ పోవాలి. అంటే పూల వాసనలకి లొంగిపోకుండా, ముళ్ళకంపల బాధలకి లొంగిపోకుండా మనం ఏం చేయాలి? పూలు వచ్చినా పక్కకు పెట్టాలి, ముళ్ళకంపలు వచ్చినా పక్కకు నెట్టుకుండాలి, పోతూ ఉండాలి, పోతూ ఉండాలి. మన దారిని మనము, మన గమ్యం కోసం నిరంతరము ప్రయాణము చేస్తూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నిరంతర ప్రయాణం, ఇది ఆగని ప్రయాణం. దీనికి ఆ శరీరాలు మారినా కూడా ఈ ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శరీరాలు మారినా కూడా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. బుద్ధిని మేల్కొల్పడం లేక బుద్ధి జాగృతం కావడం అంటే ఏంటి? ఈ బుద్ధిని మేల్కొల్పాలి, బుద్ధి జాగృతం అవ్వాలి అని అంటే ఏంటి అనంటే, బుద్ధికి ఏం కావాలి అనంటే జ్ఞానం కావాలి. బుద్ధికి ఏం కావాలి? జ్ఞానం కావాలి.
ఆ జ్ఞానం దానికి ఇచ్చేస్తే అది మేల్కొంటుంది, అది మేల్కొంటుంది. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇక్కడ మూడు రకాలు చెప్పాడు. ఒకటి అంతఃప్రేరణ. ఎలా వస్తుంది అంతఃప్రేరణ అంటే, తన లోపల నుంచే ఆ జ్ఞానం వచ్చేస్తుంటుంది. తన అంతరంగం నుంచే ఏ జ్ఞానం అయితే అవసరమో ఆ జ్ఞానము ఎప్పుడు బుద్ధికి అందుతూ ఉంటుంది. అదే కదా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఒక పని చేస్తున్నామంటే ఇది చేయబాకు ఇది వద్దు అని చెప్తున్న అంతరంగం గుర్తుపెట్టుకోండి. ఈ అంతరంగంలో రెండు ఉన్నాయి, బుద్ధి ఉంది మనస్సు ఉంది, మనస్సు ఉంది. అర్థమైందా? బుద్ధి ఎప్పుడు ఏం చేస్తుంది, మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది. మనస్సు ఎప్పుడు అట్రాక్షన్ వైపు నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనసు చేసే పని అది. మనసుకి ఏం కావాలి, ఆహ్లాదం కావాలి, సంతోషం కావాలి, అర్థమైందా, రకరకాలైనటువంటి అనుభూతులు కావాలి మనసుకి. ఆ పరిణామ క్రమంలో ఏమవుతుందంటే, వాటన్నిటిని పొందేటువంటి క్రమంలో ఇది ఎటుపడితే అటు వెళ్తుంటుంది. అది దానికి ఉండేటువంటి లక్షణం, దానికి ఉండేటువంటి లక్షణం అది. అంటే ఇక్కడ ఈ పని చేయకూడదా చెయ్యాలా ఇది తెలియదు పాపం, అది అడిగింది ఎత్తేస్తాడు అంతే. ప్రేయసి కోరింది పట్టుచీర దొంగిలించాలి అంతే తెలుసు, అంతే. ఎక్కడున్నామో మనం, మనుషులు చుట్టుపక్కల ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ వాడికి అనవసరం. ఎందుకని, ఆ మనసులో ఉన్నాడు వాడు, మనసులో ఉన్నాడు. అదే ఎప్పుడైతే ఆ బుద్ధి చెప్పిందనుకో, ఒరే నాయన, అరే నువ్వు గొప్పోడిరా, కారు వేసుకొని వచ్చావు షాప్కి, నువ్వేంద్ర పట్టుచీర దొంగిలించేది, ఇలా చేయబాకు అని బుద్ధి చెప్తుంటుంది. కానీ మనసు ప్రియురాలు వైపు లాగుతూ ఉంటుంది, ఆమెకు పట్టుచీర ఎత్తుకు ఇస్తేనే అది కూడా దొంగిలించి. అర్థమైందా? సో కాబట్టి మనసు ప్రియురాలు వంటిది, ఆత్మ తల్లి వంటిది, అంతే కదా. ప్రియురాలు కోరికలు కోరుతూనే ఉంటుంది, తల్లి కోరికలు తీరుస్తూనే ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా సరే మనసు మాట వినరాదు, బుద్ధి మాటనే మనము ఎప్పుడు వింటూ ఉండాలి. వాడు మాత్రమే వాడి జీవితంలో ఆనందంగా ఉంటాడు. మొట్టమొదటిది అంతఃప్రేరణ, తన లోపల నుంచి మొత్తం జ్ఞానం వస్తుంది. రెండవది తెలివి. తెలివి అంటాడు ఇక్కడ. తెలివి అంటే ఏంటంటే, తన బాహ్య ప్రపంచాన్ని చూసి నేర్చుకోవడం, బాహ్య ప్రపంచాన్ని చూసి నేర్చుకోవడం కూడా ఇది జ్ఞానం అనేది వస్తుంటుంది అన్నమాట. మరి ఆ పక్కింటి వాడు ఆ ఫలానా పని చేశాడు, అర్థమైందా, వాడికి ఆ అనుభవం వచ్చింది కాబట్టి మనం ఆ పని చేయకూడదు. ఇది బాహ్య ప్రపంచాన్ని చూసి మనము తెలివి తెచ్చుకోవడం. రే పక్కింటి వాడిని చూసి తెచ్చుకోవాలి తెలివే అంటాం మనం, అంతే కదా. వాడిని గురించి నువ్వు వాడిని చూసి తెలివి తెచ్చుకోరా, నువ్వు వాడి గురించి బుద్ధి తెచ్చుకోరా నువ్వు అని అంటాం. అంటే ఏమని, వాడు ఏం చేశాడో అది చేయాలి, ఇంకొకటి ఏం చేయకూడదో, ఏం చేశాడో ఏం చేస్తే వాడు తెగమక్కలు పడ్డాడో అది చేయకూడదు, ఇది తెలివి. ఇలా మనం జ్ఞానము ఆ బుద్ధికి అందించవచ్చు. ఒకటి మూడవది, ఇది సహజ జ్ఞానం. మూడవది ఇదేంటంటే, ఎవరి సహాయం అవసరం లేదు, ధ్యానంలో కూర్చొని తనకు వచ్చేటువంటి అనుభవాల ద్వారా నేర్చుకోవడం, తనకు వచ్చేటువంటి అనుభవాల ద్వారా తను నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాడు. ఇది సహజమైనటువంటి జ్ఞానం. సో ఈ మూడు విధాల ద్వారా ఆ బుద్ధికి మనం ప్రేరణ కలిగించవచ్చు, ఆ జ్ఞానాన్ని అందించవచ్చు అన్నమాట, అందించవచ్చు. ఇంద్రియాల కన్నా విషయ వస్తువులు శక్తివంతమైనవి, విషయ వస్తువుల కన్నా మనస్సు శక్తివంతమైనది, మనస్సు కన్నా బుద్ధి శక్తివంతమైనది, మహత్యం నిరంతరం సంతరించుకున్నదైన ఆత్మ బుద్ధి కన్నా శక్తివంతమైనది. ఇక్కడ చాలా మనం గమనించాలి మిత్రులారా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ క్రమంలో ఆత్మ బుద్ధి మనస్సు ఇంద్రియాలు విషయ వస్తువులు గుర్తుపెట్టుకోండి, ఇవి స్టెప్లు మనం నేర్చుకునేది. ఇప్పుడు విషయ వస్తువులు ఇంద్రియాల కంటే శక్తివంతమైనవి, ఎందుకనంటే, ఎందుకని, ఇంద్రియాలు వాటిపై పరిగెడుతున్నాయి కదా, అవునా కదా. తల్లి కంటే ప్రియురాలు శక్తివంతమైంది, ప్రియురాల దగ్గర పరిగెత్తా ఉంటాడు వీడు, ఎంతసేపట్నా పరిగెత్తా ఉంటాడు. ఎందుకంటే ఎస్ వీడు మనసులో ఉన్నాడు, ఆ విషయ వస్తువులు ఆడ ఉన్నాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, విషయ వస్తువులు ఇంద్రియాల కంటే శక్తివంతమైనవి, అందుకని ఇవి వాటిపై పరిగెడతా ఉన్నాయి. మరి ఇంద్రియాలు మనస్సు కంటే శక్తివంతమైనవి, అందుకని మనసు ఇంద్రియాల వైపు పరిగెడతా ఉంది, పరిగెడతా ఉంది. ఒకవేళ అది ఇదే శక్తివంతమైనది అయితే అవేం చేయాలి, దీనివైపు వచ్చేయాలి, అంతే కదా. బిడ్డ తల్లి మాట వినకుండా పిల్లం మాట వింటున్నాడు అనుకో, పిల్లం శక్తివంతమైంది, తల్లి బలహీనమైంది. అర్థమైందా?
ఎప్పుడైతే ఆ భర్త మాట పెళ్ళ బాగా భార్య వింటుందనుకో అప్పుడు భర్త శక్తివంతమైనవాడు. సో కాబట్టి ఏదైతే శక్తిహీనమైందో అది శక్తివంతమైన దాని వైపు పయనిస్తూ ఉంటుంది ఎప్పుడు, దాని పని అది. సో అలాగా ఇంద్రియాలు మనస్సు కంటే శక్తివంతమైనవి, మనస్సు బుద్ధి కంటే శక్తివంతమైంది. అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, ఇట్లా రివర్స్ రివర్స్. యాక్చువల్గా శక్తివంతమైంది బుద్ధి, బుద్ధి. ఈ బుద్ధి ఎప్పుడైతే మనస్సుకు వశమైపోయిందో రివర్స్ పోయి అయిపోతుంది పని అంతా కూడా. అందుకని ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే, విషయ వస్తువులను తీసుకొచ్చి ఇంద్రియాల్లో కలపాలి. విషయ వస్తువులను తీసుకొచ్చి ఎక్కడ కలిపేయాలి? ఇంద్రియాల్లో కలపాలి. ఇంద్రియాలను తీసుకొచ్చి మనసులో లయం చేయాలి. మనస్సును తీసుకొచ్చి బుద్ధిలో స్థితం చేయాలి. మరి బుద్ధిని తీసుకెళ్ళి ఆత్మలో లయం చేయాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఈ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే, ఈ సాధనా క్రమంలో అర్థమైందా, మొట్టమొదటి కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నాము, చెవులు కట్టేస్తున్నాము, శరీరం కట్టేస్తున్నాము, కళ్ళు కట్టేస్తున్నాం, ఇంద్రియాలను ఏం చేస్తున్నాము, మనము బంధించి వేస్తున్నాము. ఈ ధ్యానం ద్వారా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇంద్రియాలను బంధించేస్తున్నాం. అంటే విషయ వస్తువులు పట్ల వెళ్లకుండా ఇంద్రియాలను బంధించేస్తున్నాం. ఎప్పుడైతే బంధించేస్తుంటామో అప్పుడు మనస్సు లేస్తూ ఉంటుంది పైకి, అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే కొద్దిసేపు ఆ పక్కింట్లో మసాలా వాసన కూడా వస్తుంది, కాసేపు సంగీతం వాసన, సంగీతం శ్రవణం వస్తూ ఉంటుంది, శబ్దాలు ధ్వని వినిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతుంటాయి. కాసేపు అయిన తర్వాత ఇంద్రియాలన్నీ నిశ్శబ్దం, స్తంభించిపోతాయి. ఇంద్రియాలన్నీ నిశ్శబ్దం అయిపోతాయి. ఇంద్రియాలు నిశ్శబ్దం అయినప్పుడు మనస్సు మేల్కొంటుంది. అప్పుడు ఆలోచనలు వస్తుంటాయి, రకరకాల ఆలోచనలని చేస్తూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే, ఇంకా సాధనను కూర్చోవాలి, అలానే కూర్చోవాలి. కొంతమంది, సార్ నేను ఆలోచనలు వస్తున్నాయి సార్, కంట్రోల్ చేసలేకపోతున్నా సార్, కళ్ళు తెరిచేస్తాను, కళ్ళు తెరిచేస్తాను. నో, ఎప్పుడైతే కళ్ళు తెరిచేశాడో, ఇంద్రియం ఓపెన్ అయిందో, ఇక నా మనసు మాట విందా అంతే, అయిపోయింది. సో ఎప్పుడైతే ఆ సాధనని మరీ కంటిన్యూ చేసే కొద్దీ ఈ మనసుకు పట్టినటువంటి ఆలోచనలన్నీ తగ్గిపోతూ వస్తాయి. అంటే ఇంద్రియాలను మనసులో కలిపేశాము, ఈ మనసుని తీసుకెళ్ళి బుద్ధిలోకి కలిపేయాలి. అలా సాధన చేసే కొద్దీ ఈ మ్యూజిక్ కూడా వినపడదు. మనం మ్యూజిక్ వినపడదు, శరీరం ఉందో లేదో తెలియదు, ఆలోచనలు లేవు, అలానే ఉంటాం. అప్పుడు జ్ఞానం వస్తూ ఉంటుంది మనకు, అంటే బుద్ధి మేల్కొంటుంది. అప్పుడు జ్ఞానం వస్తూ ఉంటుంది. అదేనా? ఎలాంటి జ్ఞానము? అప్పుడు క్వశ్చన్ చేసుకుంటాం మనం, నా జీవితానికి ఏం కావాలి, ధ్యానం అంటే ఏంది, వాళ్ళు నేనేం నేర్చుకోవాలి, ఇట్లాంటివన్నీ అనుకునే కొద్దీ అవన్నీ మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తూ ఉంటుంది. అడిగినా అడగకపోయినా మీకు ఏది కావాలో అది ఇస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానం వస్తూ ఉంటుంది. మరి కొంతమంది ఆ స్టేజ్లో ఆగిపోతారు. నేను అద్భుతమైనటువంటి జ్ఞానిని, నాకు సర్వము తెలుసు, నాకు అంతా జ్ఞానం వచ్చేసింది, వాడు ఇంకా ఆత్మను చేరుకోలేవాడు, ఈ జ్ఞానం అనేటువంటి సముద్రంలో వాడే ఈదుతూ ఆ నీళ్ళే తాగుతూ అంతేనా, అది అందరికి ఇస్తూ ఉంటాడు. వాడు జ్ఞాని, జ్ఞాని. మరి ఈ జ్ఞాని యోగి కావాలి, అది కావాలి. ఈ జ్ఞాని ఏం కావాలి? యోగి కావాలి. యోగి కావాలంటే ఆత్మానుభూతి పొందాలి. అది ఎవరైతే ఆత్మను దర్శిస్తాడో, ఎవరైతే ఆత్మని చేరుకుంటాడో వాడు మాత్రమే యోగీశ్వరుడు. ఈ మధ్యలో ఉండేవాళ్ళందరూ కూడా జోగీశ్వరుడు, భోగీశ్వరుడు. అదేనా? వాడు మాత్రమే యోగీశ్వరుడు అవుతాడు. సో ఈ పరిణామ క్రమంలో మనకు చాలా వస్తుంటాయండి, చాలా వస్తుంటాయి. మంచి మంచి అట్రాక్షన్స్ వస్తుంటాయి. మనం అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి. గిఫ్ట్లు వస్తూ ఉంటాయి, పొగడతలు వస్తూ ఉంటాయి, రకరకాలన్నీ వస్తుంటాయి. కొంతమంది ఇక్కడ ఆగిపోతారు. అర్థమైందా? మంత్రాలు అన్నీ వచ్చేస్తుంటాయి. ఏదనుకుంటే అది వచ్చేస్తుంటుంది అంతే. ఓ భలే ఉంది ఇది నాకు అనుకుంటే కుదరదు. అకౌంట్లు ఓపెన్ చేస్తారు కొంతమంది, ఏందే ఏదో ఒకటి చేసి మాయలు మంత్రాలు చేసి డబ్బులు. ఇది పరిస్థితి. అంటే వాళ్ళు ఆ స్థితికి వచ్చేసినారు. అంటే వాళ్ళకి మంచి ఏమంటుంది దాన్ని, సిద్ధత్వంలో ఉంటారు. సిద్ధత్వంలో ఈ సిద్ధత్వం తర్వాత ఏముంది? బుద్ధత్వం ఉంది. అక్కడికి వెళ్ళాలి మళ్ళా. సో కాబట్టి ఈ పరిణామ క్రమంలో ఎక్కడా మనము ఆగకూడదు. ఆ బుద్ధిని తీసుకెళ్ళి ఆత్మలో లయం చేసేంత వరకు, అంటే ఆ సిట్టింగ్ ఇంకా పెరగాలి, కూర్చోవాలి. ఇంకా కూర్చుంటే
అప్పుడు బుద్ధి కూడా అయిపోతుంది, ఇన్ఫర్మేషన్ అంతా అయిపోతుంది. ఆ స్థితిలో ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉంటాం మనం, అన్ని లోకాలు విహరిస్తూ ఉంటాం. అర్థమైందా? అంతా మనమే ఉంటాం. సో ఇది ఆత్మ పొందేటువంటి అనుభూతి, ఆత్మ పొందేటువంటి అనుభూతి. సో ఇట్లా ఒక్కొక్క దాన్ని ఇంకొక దానిలో స్థితం చేస్తే శక్తి హీనమైన దాన్ని ఇంకొక శక్తివంతమైన దానిలో స్థితం చేయాలి. అలా చేసుకున్నట్లు వచ్చేయాలి. అంటే తక్కువ శక్తి దాన్ని ఎక్కువ శక్తిలో కలిపేయాలి, ఇంకొంచెం ఎక్కువ శక్తి దాన్ని దానికంటే ఎక్కువ శక్తిలో కలిపేయాలి. అలా కలిపేసుకుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఆత్మలో బుద్ధి స్థితమవుతుంది, అద్భుతమైన ఆత్మస్థితికి మనము చేరుకుంటాము. మరి మరిన్ని అద్భుతమైన విశేషమైన అంశాలతో మరొక ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.